ఎందుకు మనము చాలా రోజు ఇప్పుడు వయసు అయిపోయింది, బిడ్డలను సాక్తిమి, పాపలను సాక్తిమి, అందరినీ సాక్తిమి, అవునా కదా? ఎందుకు మీకు ఆధార్ కార్డు పింఛను ఇంకా ఏమీ ఇవ్వలేదా ప్రభుత్వము? ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది మనకి? ఎందుకు తాత ఇంకా ఆధార్ కార్డు ఇవ్వలేదా? మీకు ఆధార్ కార్డు ఉంది తాత? అవునా? పింఛను ఇవ్వలేదా? అవునా? సరే, నెక్స్ట్ మీకు 1000 రూపాయలు పింఛనికి అప్లై చేసినారా లేదా? ఇంకా అంటే పింఛను కేసి వేసినారు కానీ ఇంకా పింఛను ఏమి ఇస్తా ఉండలేదు మీకు? 1000 రూపాయలు పింఛను 100 అర్జీల దగ్గర ఇచ్చినారు. ఈ వరకు ఇంకా పింఛను అనేది ఇంకా రాలా? పింఛన్ ఇస్తే మీరు అడుగురు కదా? పింఛన్ వచ్చే అడుగుతాను. అవునా? 1000 రూపాయలు పింఛన్ వస్తే ఖచ్చితంగా అడుక్కోరు. మీ అందరికి ఇక్కడ దగ్గర దగ్గర వచ్చేసి 20 మంది ఉన్నారు, అవునా కదా? 20 మందికి ఆధార్ కార్డులు నేను అప్లై చేసి 20 మందికి పింఛన్ ఇచ్చే విధంగా నేను వచ్చి చూస్తాను. ఇంకా పైన ఈ దేవస్థానం దగ్గర ఒక్క మనిషి కూడా అడుక్కోకుండా ఉండాలనేది నా ఆశ. ఈ దేవస్థానానికి మీరు వచ్చి మీరందరూ ఉండిగలో 1 రూపాయి వేసుకోవాలనేది నా ఆశ. వేస్తారా అందరూ? ఇండిగలో అందరూ 1 రూపాయి వేస్తారా? ఇంకా పైన మనం భిక్షమెత్తేది అవసరం లేదవా? అవునా తల్లి? నేనే నీ బిడ్డ, నీకు బిడ్డలు లేరు అని అనుకోవద్దు. నేనే నీ బిడ్డ, ప్రతి శనివారం నేను ఇక్కడికి వస్తాను. అవునా? అవునా తల్లి? అమ్మా ఖచ్చితంగా అమ్మా, ఇంక పైన ఖచ్చితంగా నువ్వు మాలేసట్లా దానివి. ఇంక పైన నువ్వు వచ్చేస్తున్నా అడుక్కునేట్లా ఒక పరిస్థితి రాకుండా దానికి ఏమన్నా ఒక ప్లాన్ చేద్దామమ్మా. సరేనమ్మా, నేను మీ బిడ్డ లాంటి ఏమన్నా దీన్ని ఒక ప్లాన్ చేద్దాం. అడుక్కునేది ఉండకూడదు ఇంక గుడి పైన. సరేనా తల్లి? సరే అమ్మా. మీ పేరన్నా? మా పేరు వీరాసనా. ఇప్పుడు ఎన్ని రోజులు ఇంకా మీ కళ్ళు కనపడుతున్నా ఉండాలన్నా? చిన్న వయసులో. ఓ అవునా? అన్నా మీరు అడుక్కోకుండా ఉండాలంటే మీకు ఏం సహాయం చేసి మీరు అడుక్కోకుండా ఉంటారు? ఏం చేస్తే సరిపోతుంది మీకు చెప్పండి. నెలకు ఒక 500 రూపాయలు అట్లా వచ్చేట్టుగా ఉంటే అడుక్కోకుండా ఉండేదా? సరిపోతుంది. 1000 రూపాయలతో చాలా కష్టపడ్డా? అవునా? ఓకే. ఇలాంటి వాటర్లో తల పెట్టి ఈ వ్యక్తి నిద్రపడతా ఉన్నాడు ఉంటే అక్కడంతా నీళ్ళు, ఇక్కడంతా నీళ్ళు, ఆ నీళ్ళల్లో తల పెట్టి ఆయన వచ్చేసి పడుకున్నాడు. ఒక బట్ట బెడ్షీట్ కూడా లేదు, చిన్న బట్ట. అంటే ఆయన పంచి గుడ్డనే ఆయన కప్పుకొని కొనుక్కున్నాడు అన్నమాట. ఆయన పంచి గుడ్డనే ఆయన కప్పుకొని కొనుక్కున్నాడు, నీళ్ళల్లో తల పెట్టి కొనుక్కున్నాడు. ఇలాంటి వ్యక్తులు 1,00,000 మంది మన భారతదేశంలో. ఈయన పడుకుండేదానికి కారణము అదే, తాగి కుటుంబరాన్ని వదిలి, ఇల్లు వదిలి, వాకులు వదిలి, అంతా వదిలి వచ్చి కొనుక్కున్నాడు. ఎవరైనా విదేశాలలో ఈ రోడ్డు పోయినప్పుడు అరే ఏమిది భారతదేశము ఈ తరహా పడుకున్నారే జనాలంతా కూడా, రోడ్లో ఈదులో మేము తాగుతూ ఉన్నాము కానీ మేము సంతోషంగా ఇంట్లో మేము పురుగుంటా ఉన్నామే, ఎందుకు ఈ భారతదేశంలో వచ్చేసి ఈ విధంగా రోడ్లు పాలైపోయినారు వీళ్ళంతా అని. కాబట్టి ఖచ్చితంగా రోడ్లలో ఈదుల్లో ఈ సమాజం మారల్లా. ఇలాంటి చూడు తాగేసి వచ్చేసి పడుకున్నాడు ఆయన. ఈయన వేసిన డ్రెస్సు దగ్గర దగ్గర 6 నెలలు ఇంకా సంవత్సరం రోజుల ముందు వేసిన డ్రెస్ ఇది.
ఈ దేశ డ్రెస్ 6 సంవత్సరం రోజుకు ముందు డ్రెస్ కాబట్టి కాబట్టి ఈ చూడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తున్నారా, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా ఎందుకు ఈ విధంగా అయినాడు చూస్తూ ఉన్నారు కదా, గమనిస్తూ ఉన్నారు కదా అంతా ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడనేది ఖచ్చితంగా. ఇలాంటి స్థితిని తగ్గడ మారల్లా, ఇలాంటి ఒక స్థితిని తగ్గడ మారి సమాజంలో వీళ్ళని కూడా మనుషుల తరం మనం వచ్చేసి భావించల్లా. ప్రతిరోజు వచ్చేసి ఆయన ఇక్కడ రక్తం చూసి భోజనం చూసి ఇస్తూ ఉంటారు. నీ దృష్టిలో ఇది ధర్మమా? ఇది మీకు ధర్మం అనిపిస్తారు మీకు ఈ దృష్టిలో? వీళ్ళు ఎప్పుడైనా మార్చి మీ తరం వచ్చేస్తున్నారా అయ్యేది అనుకోలేదు. ప్రతి ఒక్క మనిషి ఏ ఒక ఫెసిలిటీస్ అందుకుంటాడో, మంచి బట్టలు మంచి భోజనము, ఈ తరం ఎందుకు ఆయన్ని చేయగలదు అనే ఒక యోచన ఎప్పుడైనా పుట్టిందా? కానీ మీకు వచ్చేసి లోపల వచ్చేసి మార్చల్లా, ఆయన ఖచ్చితంగా మనం మనిస్తారా మారల్లా మాట్లాడుతుంటాము. దేవస్థానాలు అందరినీ పిలిపించి, మన పల్లెల్లో ఉన్న దేవస్థానాలు అందరినీ పిలిపించి వాళ్ళకి ఇద్దామని అనుకుంటా ఉన్నాను. ఇచ్చి ఇలాంటి దుస్థితిలో ఉండే వాళ్ళందరికీ ఆధార్ కార్డు చెప్పే వల్ల, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిందా వాళ్ళకి పిచ్చి వచ్చేదానికి మార్గం చెప్పే వల్ల సరేనా, వీళ్ళందరూ మారల్లా, ఎవరు అడుక్కునే వాళ్ళు ఈ పొలం మీద తర్వాత కనబడగలదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఖచ్చితంగా సిద్ధమైన రూపాయి ఇచ్చి మళ్ళీ మీరు పిచ్చిమేయగలరు. ఎవరికి నువ్వు పిచ్చిమేయద్దు, వాళ్ళని పిలుచుకొని వచ్చి శివుని దేవస్థానం దగ్గర పిలుచుకోనరా, లేకపోతే గుడియాత్మ రోడ్లో వచ్చేసిన మా ఆఫీస్ దగ్గర పిలుచుకోనరా, వాళ్ళ లైఫ్లో అడుక్కోని కన్నా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేసి వాళ్ళకి ఆధార్ కార్డు అప్లై చేసి 3 కోట్ల భోజనం పెట్టి వాళ్ళకి 1,000 రూపాయలు పిచ్చిని వచ్చే విధంగా మేము చేస్తాము.